చాలా బాగున్నాయి కదా ఇందులో. ఇక్కడ అసలు తిరుగులేదబ్బా, ఇక్కడ ఇంత బాగున్నాయి చూడు. చిన్నవైనా లోపల త్రీ స్టేర్స్ ఉంటాయి మొత్తం. ఇవ్యా we are heading to which lake? Cedars lake. అందమైన ప్రపంచం. లేక్ దగ్గరకు వచ్చేసామా? అంటే ఈ ఏరియాలో మన హౌస్ లా కొంచెం డౌన్గా అనిపిస్తుంది కదా. నవీన్ ప్రతి ఒక్కడు ఆ వెనకాల పెట్టుకొని వెళ్ళిపోతుంటారా ధైర్యంగా, వాళ్ళ ఓన్ ట్రక్సా. చిన్ని చిన్ని కుక్క పిల్ల స్క్రీల్ స్క్రీల్. ఇట్ సైడ్ ఎక్కడ ఎప్పుడు వచ్చావు నవీన్? ఇట్ సైడ్ ఎప్పుడు వచ్చావు? మొన్న ఒకసారి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయమంటే ఎవరు దారిలో కనపడింది వాళ్ళ ఇంట్లో వాళ్ళని డ్రాప్ చేయమని. యూనివర్సిటీస్ స్కూల్స్ అవి స్కూల్ ఇది కదా స్కూల్ ఇది. ప్లేగ్రౌండ్ ఫ్లాగ్స్ నడిచేవాడో లేదు కదా, ఏదో వీళ్ళు వాకింగ్ వెళ్తున్నట్టున్నారు. అక్కడ ఉన్నది పార్కింగ్. ఇక్కడ ఇక్కడంతా లేకే రెండు లేక్ ఇది ఒక లేక్. ఇక్కడ ఆగుదాం అంటే ఇక్కడ ఆగుదాం, లేకపోతే నెక్స్ట్ ఇంకొక లేక్ ఉంది ఏది బాగుంటే అది అక్కడికి తీసుకుందాం. అక్కడంతా ఇవి కూడా బోటింగ్ కూడా ఉన్నట్టుంది.
సేమ్ అది కూడా ఇంతే ఉండేది. ఆగుదామంటే ఆగుదాం అక్కడ. అక్కడ ఏదో ఉంది కదా అది అంత చూసా అక్కడ వాక్ చేద్దాం మొత్తం. ఇక్కడ ఇక్కడ వేసాను. నో పార్కింగ్, నో పార్కింగ్. 6 PM దాకా ఉంది మనం 6 గా ఇప్పుడు 6 AM దాకా ఉంది పార్కింగ్ చేయొచ్చు. 10 PM టు 6 AM దాకా చేయకూడదు. సర్లే అక్కడికి వెళ్దాం మాత్రం కొంచెం పెద్దదిగా ఉన్నట్టు. మూడ్ లేకుండా దాడతాం మనం ఇప్పుడు. నీళ్ళు బాగుంటే అక్కడ ఆగుతాం. ఇది ఒక లేక్ అంతే. లేక్ లేక్ ఎరైటా. ఇప్పుడు నెక్స్ట్ వేరే లేక్ దగ్గరికి వెళ్తాను. ఇక్కడ బాగున్నట్టు అండి. మళ్ళీ వెళ్దాం. కాసేపు అక్కడ కాసేపు ఇక్కడ. నైస్. ఇది పార్కింగ్ ఏరియానేనా? కొంచెం ముందుకల్లా పెడదామా? ఎందుకంటే వాడు ఆల్రెడీ పెట్టాడు. బీచ్ అంటే రైట్ బీచ్. ఇది లేక్, లేక్ సరౌండింగ్స్. ఇంటర్లోనా? ఎక్కే ఇవ్వకు వెళ్దామా? వెళ్దామా? పెద్దది ఇక్కడ కూడా ఉంది అంటుంది. మేబీ నీళ్ళు పైకి వచ్చినప్పుడు అలా కూర్చొని కాలు పెట్టుకునేలాగా. అది పైన కూర్చొని చూసి